నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వ్యాపారులపై ఎటువంటి రాజకీయ ఒత్తిడులు లేకుండా చూస్తాం, ది తెనాలి క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడి. పట్టణ రైల్వే స్టేషన్లో పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం. అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యాపారులపై ఎటువంటి రాజకీయ ఒత్తిడులు లేకుండా చూసుకుంటానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. శుక్రవారం ది తెనాలి క్లాత్ మర్చెంట్స్ రీటైల్ అసోసియేషన్ సభ్యులతో నాదెండ్ల మనోహర్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. షరాఫ్ బజార్లోని అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వ్యాపారులతో నాదెండ్ల మనోహర్ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తొలుత నాదెండ్ల మనోహర్ని అసోసియేషన్ సభ్యులు శాల్వాలతో సత్కరించారు. 500,000 లోపు జనాభా కలిగిన పట్టణాల్లో షాపింగ్ మాల్ ఏర్పాటు చేయకుండా చూడాలని కోరుతూ వ్యాపారులు నాదెండ్ల మనోహర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, గతంలో తెనాలి వ్యాపార రంగానికి ఎంతో ప్రసిద్ధి చెందిందని, కానీ నేడు ఆ పరిస్థితి ఎక్కడా తెనాలిలో కనపడటం లేదన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెనాలిలో వ్యాపారులకు కావలసిన సదుపాయాలను కల్పించి వారికి ఎంతో తోడ్పాటు అందించినట్లు గుర్తు చేశారు. అవినీతి భయంతో పరిపాలన చేతగాక వ్యాపారులను అనేక రకాలుగా ఇబ్బందులకు నేటి పాలకులు గురి చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తెనాలి వ్యాపార రంగానికి పూర్వ వైభవం తెచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెనాలి లాంటి ప్రాంత అభివృద్ధికి ఇక్కడి వ్యాపారుల సహకారం ఎంతో అవసరమని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని అందరం కలిసికట్టుగా రానున్న రోజుల్లో తెనాలి ప్రాంత అభివృద్ధికి కృషి చేద్దామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కొన్ని ప్రభుత్వం నుంచే కొన్ని కాంప్లెక్స్లు కడితే ఈ హాకర్స్ కానివ్వండి, లేకపోతే రోడ్ మీద ఫుట్పాత్ మీద అమ్ముకునే చిన్న చిన్న వ్యాపారస్తులకి ఒక ప్రాంతం మనం చూపించి, అంటే వాళ్ళు కొట్టగొట్టాలని ఎవరు కూడా అనుకోకూడదు, వాళ్ళకు ప్రాంతంలో వాళ్ళు వ్యాపారం చేసుకునేటట్టు మనం ఏర్పాటు చేస్తే కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఉన్న ఏరియాస్లో ఆ ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేశాము. హాకర్స్ విషయంలో మున్సిపాలిటీలో ఆ రోజున జోన్లు వారీగా మేము ఆ రోజు ఐడెంటిఫై చేసాం. అది బహుశా మీ అందరి దృష్టిలో కూడా ఉంటుంది, ఆరెంజ్ జోన్ అని గ్రీన్ జోన్ అని ఆ రోజులో ఏర్పాటు చేసి ఆ జోన్ల వారీగానే హాకర్స్కి మేము అవకాశం కల్పించి వాళ్ళకి వ్యాపారాలు చేసుకోవడానికి ఒక సదుపాయం కల్పించేవాళ్ళం. కానీ రాను రాను ఇప్పుడు జరుగుతున్న అవినీతి, ఇప్పుడు జరుగుతున్న పరిపాలన చేతగాక వీళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల చాలామంది స్థానికంగా ఇబ్బంది పడుతున్నారు. ఇది వాస్తవం అని నేను ఖచ్చితంగా నేను ఒప్పుకుంటున్నాను. మనం కూడా మౌలిక సదుపాయాలు పెంచినంత మాత్రమే ఏమొస్తాను అనుకోవచ్చు మీరు. నేను ఇప్పుడే కాదు, నేను 2012లో 2013లో ఎప్పుడైతే విభజన జరగబోతుందని స్పష్టంగా మనకు అర్థమైందో, విభజన చట్టంలోనే ఆ రోజున తెనాలి గుంటూరు మంగళగిరి విజయవాడకి కనెక్టింగ్ మెట్రో ట్రైన్ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలోనే ఆ రోజు పొందుపరిచాను. నేను నమ్మింది ఏంటంటే మనకి ఇక్కడ వనరులు చూసి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడతారు, వాళ్ళు ప్రతిరోజు వాళ్ళకి చేసుకునే ఉద్యోగాలు కానివ్వండి, వ్యాపారాల కోసం కానివ్వండి, వాళ్ళు ఇతర పట్టణాలకు వెళ్తారు, కానీ స్థిరపడే మన తెనాలి. తద్వారా మీకు ఇక్కడ వ్యాపారం అవకాశం పెరుగుతుంది, ఎక్కువ మంది ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీస్తో నివసిస్తారు, అటువంటి వాతావరణం మనం కల్పించాలి వాళ్ళ కోసం అని మనం పార్క్స్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అదేవిధంగా ఈ వ్యాపారాల్లో మీకు మెరుగైన అవకాశాలు సదుపాయాలు కలగాలన్నప్పుడు మన పట్టణాన్ని కూడా మనం అభివృద్ధి చేయాలి. అది లేకపోతే జరగదు. ఎవరైనా గతంలో రేపటి నుంచి బస్సు ఎక్కి వచ్చి తెనాలిలో ఆగి బస్ స్టాండ్ దగ్గరే ఉన్న 4 కోట్ల దగ్గరికి వెళ్ళి సామాన్లు కొనుక్కొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి ఉండేది. ఈరోజు అట్లా కాదు. కన్జ్యూమర్ అనే అతను కంపల్సరీగా చాయిస్ కోసం చూస్తాడు, ఏ షాప్కి వెళ్తే ఎక్కడ బాగుంటుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గర కొత్త సరుకులు ఉన్నాయి, ఎవరు మంచి ప్రైస్కి ఇస్తున్నారు, ఈ అంశాలపైన వాళ్ళు ఆలోచించినప్పుడు వాళ్ళకి అటువంటి ఫెసిలిటీస్ కూడా మనం క్రియేట్ చేయాలి. ఎంత దౌర్భాగ్యం అంటే మనకి ఈ రోజున ఎవరైనా పాపం దూర ప్రాంతాల నుంచి వస్తే కనీసం పబ్లిక్ టాయిలెట్స్ కూడా లేవు మనకి. మన ప్రాంతంలో చెంచుపేట నుంచి కాళ్ళనడిగిన వచ్చే వాళ్ళు రోడ్లు దాటడం చాలా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్,
అక్కడ చెంచిపేటలో ఎక్కితే ఎస్కలేటర్ ద్వారా మీరు నడుచుకుంటూ డైరెక్ట్గా మన మార్కెట్ సెంటర్ దిగేటట్టు ఒక మంచి డిజైన్ ఆ రోజు అద్భుతంగా తయారు చేయించి ఇచ్చేసాం. మౌలిక సదుపాయాల విషయంలో నేను మీకు చెప్తున్నాను. ఈరోజు బెంగళూరు లాంటి పట్టణంలోనే మంచినీటి సౌకర్యం లేకుండా అల్లాడుతున్నారు ప్రజలు. విజయవాడలో లేదు, గుంటూరులో లేదు, కానీ తెనాల్లో మాత్రం మనకి కృష్ణానది జలాలు ప్రకాశం బ్యారేజ్ నుంచి పైప్ లైన్ ద్వారా తెచ్చుకుని 2050 సంవత్సరం వరకు ఎక్కడ కూడా మనకి ఇబ్బంది కలగకుండా మనం ప్రతి ఇంటికి కొలాయి ఇచ్చే పరిస్థితి ఆ రోజు వేసిన పునాది. 100 కోట్ల రూపాయలతో ఆ రోజు ప్రారంభించుకున్నాం. ఈరోజు ఏ విధంగా ఉపనీళ్ళు వచ్చేసి ఇబ్బంది పడుతున్నాయో మన ప్రాంతంలో వాటిని గమనిస్తే ఆరోగ్య సమస్యలు తగ్గాలంటే మనకి మెరుగైన మంచినీటి సౌకర్యం కల్పించాలి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే ఆ పదవి అనేది దండుగా, ఆ పదవి కేవలం మన స్వార్థం కోసం, మన సెటిల్మెంట్ల కోసం, మన భూ కబ్జాల కోసం, లేకపోతే మన ఆలోచనల మేరకు కొంతమందికి ఉపయోగపడడానికి కోసం పదవి అలంకరణ మాత్రం చాలా పొరపాటు. ఈరోజు విచ్చలవిడిగా గాంజాయి తెనాలి నగరంలో, తెనాలి నియోజకవర్గంలో, అన్ని ప్రాంతాల్లో దొరుకుతుందంటే అది కేవలం లా అండ్ ఆర్డర్ విఫలం అయినందుకే. మీరు స్ట్రిక్ట్గా ఉంటే పోలీస్ అధికారులతోటి, మీరు ప్రతిరోజు సమీక్షించుకుంటూ ఉంటే ఆ పొరపాటు జరగదు, ఖచ్చితంగా జరగదు. మనమే 2 గ్యాంగులు పెంచేసి రాజకీయ కోణం నుంచి మనకి లబ్ధి కలుగుతుందనే ఉద్దేశంతో మనం పెంచుకుంటూ పోతే ఒక తరానికి మనం నష్టం కలిగిస్తున్నాం. అయితే ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితులు ఆన్లైన్ బాగా ఎఫెక్ట్ ఉందండి, దానికి తోడు ఈ యొక్క పెద్ద పెద్ద మాల్స్ వచ్చేస్తున్నాయి. తెనాల కెపాసిటీ 2 లక్షలు చిల్లర మొత్తం, ఇది జనాభా 2.5-3 లక్షలు చిల్లర. అయితే మా వైశాస్కున్న మేము ఏమనుకోవాలో తెలియదు, మాకు మేము తిట్టుకోకూడదు. 40,000 ఓట్లు ఉన్నాయి సార్ వైశాసి, 40,000 ఓట్లు ఉన్నాయి తెనాల్లో. ఒక పట్టు మీద నుంచి ఒకళ్ళని గెలిపించుకుంటే మనకి కావాల్సిన కోరికలు కానీ మనకు కావాల్సిన సౌకర్యాలు కానీ తీరతాయి. అది మా యొక్క విన్నపం మాత్రమే. ఈసారి మనకి సుప్రసిద్ధులు కాబట్టి వీరికి మనం సపోర్ట్ చేసి గెలిపిద్దామని మా యొక్క ఆశ. ఓటు హక్కును కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న విజ్ఞప్తి చేశారు. స్వీప్ కార్యక్రమాలలో భాగంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణ రైల్వే స్టేషన్ నందు పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించి ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న మాట్లాడుతూ ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని దానిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించుకోవాలని కోరారు. రానున్న ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రైల్వే అధికారులు, సిబ్బంది, పురపాలక సంఘాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్టేషన్ మాస్టర్ గారు అన్ని తానే ఈరోజు స్వీప్ యాక్టివిటీస్లో ట్రైన్స్ వచ్చిపోయేటువంటి ట్రైన్స్ కానీ ప్లాట్ఫామ్ మీద ఉండేటువంటి వాళ్ళందరినీ కానీ వారందరికీ కూడా ఓటు అవగాహన కల్పిస్తూ ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ఫ్యూచర్ను చక్కగా డిజైన్ చేసుకోండి అని చెప్పేసి చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు మనం ఈ యొక్క ప్రాంతంలో అన్ని ప్లాట్ఫామ్స్ మీద అందరికీ అవగాహన కల్పించడం అయింది. సో ఇలాంటి కార్యక్రమాలు రైల్వేస్ వాళ్ళు ఆహ్వానించడం అనేది చాలా హర్షించదగ్గటువంటి అంశం. మొన్న మనకి జరిగిన ఎలక్షన్స్లో హైదరాబాద్లో కేవలం 40% ఓటే, మరి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం నదులుకొని గవర్నమెంట్ కానీ ప్రైవేటు కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కానీ వాళ్ళకి ఆ రోజు సెలవు ప్రకటిస్తున్నాయి. ఆ ఒక్కరోజు జీతం విలువ కొన్ని 100 కోట్లు ఉంటుంది. అంత ఖర్చు పెట్టినా కూడా మరి వాళ్ళు ఓట్లు వేయలేకుండా దాన్ని 40% ఆపారంటే నిజంగా ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. అలా కాకుండా మరి మన పల్లెటూర్లు కానీ తెనాలి లాంటి పట్టణాలు కానీ మరి మన సబ్ కలెక్టర్ కానీ
మన మున్సిపల్ కమిషనర్ గారు తీసుకుంటున్న ఇనిషియేటివ్ ప్రకారము ఈ రోజున మన తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో గణనీయంగా ఓటు శాతం పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. శుక్రవారం విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో వివేక విద్యార్థులు విజయం సాధించారు. సీనియర్ ఇంటర్లో శ్రీహాసిని 1000 మార్కులకు గాను 990 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ సాధించింది. ఆమెతో పాటు మరో 15 మంది 980 మార్కులు సాధించి అసాధారణ ప్రతిభ కనబర్చారు. అదేవిధంగా జూనియర్ ఇంటర్లో దుర్గా ప్రసాద్ కబీర్ ఖాన్లు 470 మార్కులకు గాను 464 మార్కులు సాధించి తమ సత్తా చాటారు. ఈ సందర్భంగా నాజర్పేటలోని వివేక మహిళా కళాశాల నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులకు మెమోటోలు అందజేసి వారిని వారి తల్లిదండ్రులను అభినందించారు. నేను శ్రీహాసిని కొప్పాక, మాది పొన్నూర్. నాకు 990 మార్క్స్ వచ్చినాయి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా స్టాఫ్ చాలా సపోర్ట్ చేశారు. నేను ఎస్పెషల్గా థ్యాంక్స్ చెప్పేది రియాజ్ సార్కి అండ్ మా పేరెంట్స్ నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తారు. పొన్నూరులో చదువుతున్నాను, పొన్నూర్ వివేకాలో చదువుతున్నాను. ఎప్పుడు కూడా తెలుసు కదా, చిన్నపిల్లలకి చెప్పండి శివారు తయారీ వాళ్ళు చేసింది. మరి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో ఈ సంవత్సరం మనందరికీ తెలుసు చక్కటి ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చాయి. మరి మన విద్యా సంస్థల విద్యార్థులు ఇంకా చక్కటి మెరుగైన ఫలితాలు సాధిస్తూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరి ఈ సంవత్సరం కూడా మంచి మార్క్స్ సాధించారు. ఈ సంవత్సరం హైయెస్ట్ మార్క్స్ మనకి 470 మార్క్స్ ఎగ్జామ్ జరిగింది. మీ అందరికీ తెలుసు ఫస్ట్ ఇయర్ జరిగేటువంటి మార్క్స్ 470 ఎంపీసీ గ్రూప్లో. ఇంగ్లీష్ 100 మార్క్స్, సైన్సిక్ 100 మార్క్స్, మ్యాథమెటిక్స్ 150 మార్క్స్, 2 పేపర్స్, అలాగే ఫిజిక్స్ 60, కెమిస్ట్రీ 60 ఉంటాయి. ఇలా 470 మార్క్స్కి ఎగ్జామ్ జరిగింది. మరి మన విద్యార్థులు చక్కగా ఇక్కడ 464 హైయెస్ట్ మార్క్స్ సాధించారు అని తెలియజేయడం కోసం ఇద్దరు విద్యార్థులు 464 మార్క్స్ సాధించారు. అలాగే 463 మరొక ఇద్దరు విద్యార్థులు సాధించారు. 462 మరొక 3 విద్యార్థులు సాధించారు. 461 మరొక ఇద్దరు విద్యార్థులు. అలాగే 460 ఇద్దరు విద్యార్థులు. ఇలా 460 నుంచి 464 మధ్యలో మరి సుమారు 12 మంది విద్యార్థులు రావడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం.